ఇవాళ హైదరాబాద్ మహానగరం మనకు అండగా నిలబడ్డది, మెదక్ జిల్లా మొత్తం అండగా నిలబడ్డది, కరీంనగర్లో కూడా మనకి దాదాపుగా 5-6 సీట్లు వచ్చినాయి, ఇంకా చాలా చోట్ల వచ్చినాయి. కొన్ని కొన్ని చోట్ల స్వల్ప తేడాతో మా అభ్యర్థులు ఓటమి పాలైనారు. దేవరకద్రలో, తాండూరులో, ఇంకా ఒక దాదాపు 10-12 సీట్లలో ఖానాపూర్లో చాలా స్వల్ప తేడాతో, కేవలం కొన్ని వందలు వేలల్లోనే తేడా వచ్చి ఓటమి పాలైన వాళ్ళు కూడా ఉన్నారు. అనూహ్యంగా కొంతమంది మా మంత్రివర్యులు కూడా ఓటమి పాలైనారు. కానీ నేను పార్టీ బాధ్యుడిగా, పార్టీ యొక్క కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మా పార్టీ కార్యకర్తలు కూడా చెప్పేది, మా నాయకులు కూడా చెప్పేది ఏమంటే, ఇది కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే, చిన్న ఎదురుదెబ్బ మాత్రమే, దీనికి నిరాశపడవలసిన అవసరం లేదు, కుంగిపోవలసిన అవసరం లేదు. తప్పకుండా మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ఒకసారి బలంగా ఎక్కడ వాళ్ళమక్కడ అన్ని సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేద్దాం. సమయానుకూలంగా మరి పార్టీని ఏమేమి చిన్న చిన్న సమీక్ష చేసుకున్న తర్వాత చిన్న చిన్న మార్పులు చేర్పులు ఏమైనా చేసుకోవాల్సి ఉంటే చేసుకుందాం. మళ్ళీ ఎంత దృఢంగానైతే ఉద్యమాన్ని ఆనాడు ఎన్నో ప్రతికూలతల మధ్యన నడిపినామో, 14 ఏళ్ల పాటు రానే రాదనుకున్న తెలంగాణను ఎట్లయితే కష్టపడి పోరాటం చేసి సాధించినామో, మళ్ళీ అదే రకమైన పోరాట స్ఫూర్తితో, అదే రకమైన మొక్కవోని ధైర్యంతో మరి తప్పకుండా ముందుకు పోదామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఎన్నుకోబడ్డ మా గౌరవనీయులైన శాసనసభ్యులందరికీ కూడా, ఎందుకంటే దాదాపు 39-40 సీట్లలో మా శాసనసభ్యులు కూడా గెలిచినారు, వారందరికీ కూడా నా శుభాకాంక్షలు, వారి గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం అయితే ప్రజలు ఇచ్చినారు, తప్పకుండా మరి ప్రతి జిల్లాలో ప్రాతినిధ్యం ఇచ్చి ప్రజలు కూడా మనల్ని గౌరవించారు కాబట్టి, అదే పందాలో ప్రతి జిల్లా సమస్యలు, ప్రతి నియోజకవర్గ సమస్యలు పూర్తి స్థాయిలో మరి రేపటి రోజున పరిష్కరించేందుకు మన వంతు పాత్ర మనం పోషిద్దామని చెప్పి తెలియజేస్తూ, సహకరించిన మీడియాకు కూడా ఎన్నికల ప్రచారంలో, అదేవిధంగా ప్రభుత్వ నిర్వహణలో, మీడియా కూడా ఉద్యమంలో సహకరించింది, మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇక జరగాల్సిన ప్రహసనం ఏదైతే ఉంటుందో అది జరుగుతుంది. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మరి ఇక సహజంగానే ప్రజాస్వామ్య ప్రక్రియలో మనం పరిణితి ప్రదర్శించి మనం వచ్చిన తీర్పును గౌరవించాలి, ప్రజా తీర్పు శిరోధార్యం కాబట్టి ఆల్రెడీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి పంపారు. మరి తప్పకుండా జరగాల్సిన ఘట్టం ఏదైతే ఉంటుందో తర్వాత అది జరుగుతుంది. మేము పూర్తి స్థాయిలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, వారికి నా అభినందనలు మరొకసారి తెలియజేస్తూ, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా పూర్తిగా ఎవరూ కూడా నిరాశకు లోను కాకుండా ముందుకు మరి పార్టీ ఆదేశాల మేరకు సాగాలని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరూ కూడా ధన్యవాదాలు.